హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను 2 డేస్ బ్యాక్ ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సో 3 డేస్ అయితే మేము ఊరెళ్తున్నాం అక్కడ ఒక ఫంక్షన్ అని చెప్పి. సో ఫంక్షన్ ఏంటి అంటే, మా ఉదయం శ్రీమంతం అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము శ్రీమంతం బిఫోర్ డేనే వెళ్ళిపోయామన్నమాట. కొంచెం ఏదైనా వర్క్స్ అలా ఉంటే అమ్మ కూడా వాళ్ళకి హెల్ప్గా ఉంటుందని చెప్పి ఇక బిఫోర్ డేనే వెళ్ళిపోయాం. మేము వెళ్ళే టైంకి ఇంకా వంట వాళ్ళు కూడా వచ్చేసారు, వంటలన్నీ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు చేసే వంటలన్నీ కూడా వచ్చిన వాళ్ళకి రిటర్న్ పంపించడానికి స్వీట్ అండ్ హాట్ అన్నీ కూడా ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేపిస్తున్నారు బిఫోర్ డేనే. సో బాదుష అండ్ మిక్సర్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నారనమాట. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము తాంబూలం అన్నీ ప్యాక్ చేసి రిటర్న్ పంపుతాం కదా, అందులోనే స్వీట్ అండ్ హాట్ కూడా ప్యాక్ చేసి అయితే పంపించేస్తాము. యాక్చువల్లీ ఫంక్షన్ నెక్స్ట్ డేనే అనమాట. ఇంకా ఈ వంటలన్నీ చేసి నైటే ఎంత లేట్ అయినా ప్యాక్ చేసి పడుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే హడావిడి, ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. ఒక పక్క ఫంక్షన్, డెకరేషన్, వచ్చిన రిలేటివ్స్ ఇలా అంతా. సో అందుకని చెప్పి వాళ్ళకి అమ్మ చెప్తుంది కొంచెం ఫాస్ట్గా అయిపోతే మేము మంచిగా ప్యాక్ చేసేసుకుంటాము, మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇంట్లో కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇలా చెప్తున్నారనమాట అమ్మ. సో కొన్ని బాదుషలు అయితే చేసేసారు, నోరు ఊరిపోతుందన్నమాట చూస్తుంటే. కానీ కాసేపు టైం పడుతుంది, వేడివేడిగా ఉన్నాయన్నమాట, కొంచెం చల్లారాక అయితే తినాలి. సో అమ్మకు చెప్తున్నా చూస్తుంటే నోరు ఊరిపోతుందమ్మా అని. బట్ అమ్మ చెప్పడం ఏంటి అంటే, ఫస్ట్ అయితే దేవుడికి కొన్ని పెట్టి తర్వాతే తినాలి, ఎక్కడైనా నువ్వు మర్చిపోయి తినేసేవని చెప్తున్నారనమాట. దేవుడికి పెట్టాకే తినాలి అని చెప్పి, మళ్ళీ నేను ఎక్కడ చేయిబెట్టి తినేస్తాను అని చెప్పి ముందే కొంచెం ఆర్డర్ చెప్తున్నారనమాట. ఇంకా మా పాప అయితే అన్ని సరౌండింగ్స్ అంతా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కొత్త ప్లేస్ కదా, సో పిల్లలకి ఇప్పుడు ఏంటి అంటే, కొత్త ప్లేస్ అంటే ఏదో ట్రిప్ వెకేషన్ అలా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ప్లేస్ చేంజ్ అవుతే చాలు వాళ్ళకి. సో వాళ్ళకి అన్నీ కూడా ఇప్పుడు కొత్తగానే కనిపిస్తాయి. ఇంకా మా పెద్ద అంతా మంచిగా కబుర్లు ఆడుతుంది, దూరం నుంచి మంచిగా కబుర్లు ఆడుతుంది, దగ్గరికి వెళ్తే ఏడుస్తుంది అన్నమాట. కానీ ప్లేస్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది, కొత్త ప్లేస్ కదా సరౌండింగ్స్ అంతా మంచిగా టైం స్పెండ్ చేస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే పాపను అమ్మకి ఇచ్చేసి ఇంకా పెద్ద మొత్తం ముచ్చట్లు ఆడుకుంటూ లోపల కూర్చునేసాను. చాలా డేస్ తర్వాత ఊరు వెళ్ళాం కదా, సో పెద్ద మొత్తం అలా మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ అయితే దేవుడికి పెట్టాకే తినాలని చెప్పింది అమ్మ. ఇంకా నేను ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి దేవుడి దగ్గర కొన్ని పెట్టేసి నేనైతే టేస్ట్ చేసేసాను. సూపర్ వచ్చాయన్నమాట టేస్ట్ అయితే. ఫస్ట్ టైం అయితే చూడంగానే తినాలి అని చెప్పి ఒకటి తినేసాను. మళ్ళీ ఆ బాదుషాల డే అంతా చేయడం చూసి చూసి ఇంకా అస్సలు తినాలనిపించలేదన్నమాట. బాదుషాలన్నీ కాసేపు ఆరబెట్టమన్నారనమాట, ఒక 1 అవర్ అలా డ్రై అవ్వాలి అని చెప్పారు. ఇంకా మ్యాట్ తీసుకొని 1 బై 1 అని ఇలా పరుస్తూ వచ్చానమాట. సో చూస్తున్నారా, చూడంగా నూరు అయితే ఊరిపోతుంది, అంత మంచిగా ఉన్నాయి. బట్ చూసి 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 అస్సలు తినాలనిపించలేదు నాకు. ఇంకా అన్నీ అయితే ఇంకా 1 బై 1 అన్నీ మ్యాట్ మీద పరిచేసానమాట. ఇంకా మా పాప అయితే రిలేటివ్స్ కొందరు అయితే వచ్చారు, వాళ్ళందరితో మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇలా అలా కబుర్లు చెప్తూ కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. నేనైతే ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నానమాట. ఇంకా విలేజెస్లో ఫంక్షన్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట. రిలేటివ్స్ వస్తూ ఉంటారు, కొన్ని కొన్ని పనులు ఒకరు ఒక పని షేర్ చేసుకుంటూ మంచిగా ముచ్చట్లు ఆడుకుంటూ అసలు పని చేసినట్టు తెలియదు అనమాట. ఇవన్నీ విలేజెస్లోనే మనకి కుదురుతాయి. సిటీస్లో, టౌన్స్లో అనుకోండి ఎవరి పని, వాళ్ళది ఏదైనా ఫంక్షన్ ఉన్నా మనం అన్నీ ఆర్డర్ చెప్పేయడం, క్యాటరింగ్ చెప్పేయడం, డెకరేషన్ వాళ్ళకి డెకరేషన్ చెప్పేయడం అన్నీ ఇలా ఉంటాయన్నమాట. అలా విలేజెస్లో కాదు, ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయ్యి మంచిగా మాట్లాడుకొని మనకు కొంచెం క్వాలిటీ టైం దొరుకుతుంది అనుకుంటే అది ఇలాంటి ఫంక్షన్స్లోనే, దట్టు విలేజెస్లోనే అనమాట. ఫైనల్ అయితే బాదుషాలన్నీ అయిపోయాయి, ఇలా మ్యాట్ మీద అయితే పరిచేసాము. ఒక 1 అవర్ డ్రై అవ్వాలని చెప్పారు, ఇంక అన్నీ డ్రై అయిపోయాయన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు 8:30 పైనే అవుతుంది టైం, నైట్ 8:30 అనమాట. చెప్పాను కదా, ఎంత లేట్ అయినా నైట్ అన్నీ ప్యాక్ చేసి అయితే పడుకోవాలి, మార్నింగ్ కుదరదు అని చెప్పి ఇంకా 1 బై 1 ప్యాక్ చేద్దామని చెప్పి నేను వదిన అయితే వెళ్ళామన్నమాట. నాకు ఆ బాదుషాలు డే అంతా చూసి, స్మెల్ చూసి చూసి హెడేక్ వచ్చేసింది అనమాట. టీ బ్రేక్ కంపల్సరీ కావాలి అని చెప్పి టీ తాగడానికి అయితే వచ్చేసాను. మళ్ళీ టీ తాగేసి ఇంకా ఒక 1 అవర్ అలా కూర్చుంటే మనం అన్నీ ప్యాక్ చేసేయచ్చు అని చెప్పి ఇంకా అన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇవేంటంటే బ్లౌజ్ పీసెస్ అనమాట, వచ్చిన వాళ్ళకందరికీ రిటర్న్ చెప్పాను కదా తాంబూలాలన్నీ ప్యాక్ చేయాలని చెప్పి. సో ఆ బ్యాగ్లో ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్, తాంబూలం, ఐ మీన్ పసుపు, కుంకుమ, ఆకు, వక్క అండ్ పసుపు దారము, స్వీట్ హార్ట్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేయాలి బిఫోర్ డేని. ఇంకా అన్నీ అయితే అవి సెట్ చేసుకుని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ప్యాక్ చేసేస్తున్నామన్నమాట. ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా తిరుపతి లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నవి. లక్ష్మీ శ్రీనివాస స్టోర్ తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఉండరనమాట. ఇన్కేస్ మీకు తెలియదు అనుకుంటే, ఇది తిరుపతి టీకే స్ట్రీట్ కొత్త వీధిలో ఉందన్నమాట. అన్ని హోల్సేల్లోనే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇన్కేస్ మీకు కావాలి అనుకుంటే ఆ కవర్ మీద ఆ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్ ఇలా ఒకసారి కాల్ చేస్తే వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా చెప్తారనమాట. మేము అక్కడే బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాం హోల్సేల్ ప్రైస్లో అనమాట.
ఫస్ట్ స్వీట్ హాట్ అయితే ప్యాక్ చేసేద్దాం అనుకున్నాం. 150 స్వీట్ ప్యాకెట్స్, 150 హాట్ ప్యాకెట్స్ అయితే అన్నీ ప్యాక్ చేసాము. ఇంకా తర్వాత తాంబూలం అన్నీ కూడా ఒక పెద్ద కవర్ తీసుకొని ప్యాక్ చేద్దాం అనుకున్నా. ఈలోపు మా పాప అయితే లేచేసింది. ఇంకా నేను వెళ్ళి మళ్ళీ వద్దాం అనుకుంటే అస్సలు నన్ను ఇంకా మా పాప పంపలేదన్నమాట. ఇంకా నేను కూడా అలానే పడుకుండేసాను. ఇంకా మిగిలినవన్నీ కూడా అమ్మ అండ్ పెద్దమ్మ ఇలా ప్యాక్ చేసుకున్నారు. అవి కూడా నేను ఉండింటే కంపల్సరీ వీడియో అయితే నేను క్యాప్చర్ చేసి ఉంటాను. చెప్పాను కదా పిల్లలు ఉంటే వాళ్ళు టైం ఇచ్చినప్పుడే మనం ఏదన్నా కుదిరినప్పుడు మన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఒకసారి పిల్లలు అయితే మొండి చేస్తారనమాట. ఎక్కడైనా మనకి పని ఉన్నప్పుడు, మనం బయట వెళ్ళినప్పుడే ఇంకేం చేయలేము. మిగతా పనులన్నీ పక్కన పెట్టి పిల్లలతోనే టైం అయితే స్పెండ్ చేయాలి. ఇంకా నేను పాపతోనే ఉండిపోయాను అనమాట. సో చెప్పాను కదా మిగిలినవన్నీ కూడా అమ్మ అండ్ పెద్దమ్మ ప్యాక్ చేసేసుకున్నారు. వాళ్ళకి 12:30 టైం అయిందనమాట వాళ్ళు పడుకునేసరికి. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచేసి మళ్ళీ పనులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డేని ఫంక్షన్ కదా. సో ఫంక్షన్ వ్లాగ్ అంతా కూడా ఇంకొక వ్లాగ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇది మళ్ళీ లెంతీ అయిపోతుంది అని చెప్పి ఈ వీడియో కొంచెం షార్ట్ కానీ మేము బిఫోర్ డే చేసిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఫంక్షన్ వీడియో నెక్స్ట్ డే అప్లోడ్ చేసేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఇదే అండి ఇవాళ వీడియో. సో ఫంక్షన్ బిఫోర్ డే మా ఇంట్లో హడావిడి అంతా కూడాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఇస్ పుష్ప భూపాల్.